హాయ్ ఫ్రెండ్స్, నందమూరి అభిమానులకి శుభవార్త చెప్పేశాడు మన బోయపాటి. జూన్ 10వ తేదీ నుంచి అఖండ 2 చిత్రాన్ని తీయబోతున్నట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వార్తలు వచ్చేశాయి. అంతేకాదు, ఇటీవల ప్రముఖ నిర్మాత గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ గారిని బోయపాటి శ్రీను కలవటం, వారిద్దరి మధ్య ఈ అఖండ 2 చిత్రం గురించి సంభాషణ జరిగినట్లు, అఖండ 2 తీస్తే చాలా బాగుంటుందని, ఎందుకంటే 1008 అదేవిధంగా 109 చిత్రాలు కూడా ఎమోషనల్ చిత్రాలుగా తెరకెక్కించడం జరిగిందని, అఖండ 2 ఇప్పుడు స్పెషల్ కథతో స్పెషల్ ఎఫెక్ట్తో అఖండ 2 తీయాలని గీతా ఆర్ట్స్ కూడా నిర్ణయించుకున్నట్లు, ఈ కథనంతా కూడా గత 2 సంవత్సరాల నుంచి బోయపాటి శ్రీను అసిస్టెంట్ డైరెక్టర్స్ చేత సిద్ధం చేయించినట్లు, కథంతా కూడా పక్కాగా రాసినట్లు కూడా బోయపాటి శ్రీను అల్లు అరవింద్ గారికి వినిపించటం, అల్లు అరవింద్ గారు కూడా ఎంత బడ్జెట్ అయినా పర్వాలేదు, ఈ చిత్రాన్ని పలు దేవాలయాలలో చిత్రీకరించాలని ఆయన సూచించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా అఖండ 2 జూన్ 10వ తేదీన గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ గారి సారథ్యంలో మన హ్యాట్రిక్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్లో నిర్మాణం జరుగుతున్నట్లు మాత్రం తెలుస్తున్నది. అయితే విశేషం ఏంటంటే, ఈ చిత్రంలో ఒక స్పెషల్ పాత్రలో బాలకృష్ణ శిష్యుడుగా హిమాలయాల నుంచి వస్తున్నట్లుగా, ప్రముఖ హీరో అయినటువంటి సంజయ్ దత్ని స్పెషల్ పాత్రలో చూపించబోతున్నట్లు కూడా తెలుస్తున్నది. ఆయన ఎంట్రీతో ఈ చిత్రం స్టార్ట్ అవుతుందని, కథాంశంలో తన గురువు ఎవరు అన్నప్పుడు అఖండ 2 ఎంట్రీ అవ జరుగుతుందని తెలుస్తున్నది. మరి అఖండ 2 ఎలా ఉండబోతుంది, ఎప్పుడు ప్రారంభించబోతున్నారు అన్న విషయాన్ని తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ చిత్రం కూడా ఘన విజయం సాధిస్తుందని చెప్పేద్దాం.